వివాహము అనగానే ఏడేడు జన్మల అనుబంధం. అందుకే కదా మనకి సప్తపది అని కూడా నిర్వహిస్తూ ఉంటారు. అలా అంటే సింగినాదం జీలకర్ర అంటారు, కానివ్వండి, ఒక్కసారి ఆలోచించండి. అసలు వివాహంలో మనం ఎన్నో సంబంధాలు చూస్తూ ఉంటాం, కానీ ఎన్ని సంబంధాలు చూసినా అబ్బాయికి అమ్మాయికి నచ్చదు, లేకపోతే కొన్ని కుటుంబ నేపథ్యం అన్నది నచ్చదు. కానీ ఒక సంబంధం చూడగానే మనకి చాలా దూరమైనప్పటికీ కూడా, దగ్గర కాకపోయినా మనకి బంధువులు కాకపోయినా, ఒక సంబంధం చూడగానే ఇటు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ నచ్చిపోతుంది, వాళ్ళకి వివాహం వెంటనే తలపెట్టేస్తాం. మరి ఇది ఒక మెరకిల్ లాంటిదే కదా, ఒక అద్భుతమైనటువంటి విషయమే కదా. అంటే మన యొక్క ఆధునిక భావాలు ఉన్నటువంటి వారికి కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఎక్కడో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు ఇద్దరిని ఏకం చేస్తున్నాము అంటే ఏడేడు జన్మల బంధం కాక ఏముంది చెప్పండి. నిజానికి భార్యాభర్తలు అంటేనే వాళ్ళిద్దరి శరీరాలు వేరైనప్పటికీ కూడా వారిద్దరూ ఒకటే. అందుకే కదా మనకి శాస్త్రము వారిద్దరి మధ్య కూడా నడవకూడదని చెప్తోంది. అంత గొప్పనైనటువంటిది ఈ ఏడేడు జన్మల అనుబంధం. దాన్ని కాపాడుకుంటూ మన సనాతన ధర్మంలో చెప్పినటువంటి వివాహం అనేటటువంటి వేదాన్ని ప్రతి ఒక్కరం కూడా గౌరవిద్దాం. వివాహ సంబంధాల కోసమే మీరు సంప్రదించాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ 888-624-0088, మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా. అలా బదులు జయ శ్రీరామనండి. ప్రతి ఒక్కరూ జయ శ్రీరామని కమెంట్ పెట్టండి.